రైట్ మోత్కపల్లి నరసింహులు మీడియా తో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం అదృష్టం కేసీఆర్ గారు ఇస్తా ఉన్నారు దయచేసి దీన్ని అందరూ కూడా గమనించాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ నేను ఒకటే కోరుతావునా ఒక సీనియర్ నాయకుడిగా ఒక సీనియర్ దళితుడిగా ఏదో మాట్లాడుతావునా ఏదో ఆయన ఏదో ఆశ నాకేం ఆశ అండి నాకే ఆశ లేదు నా ఆశల్లా ఈ టైం కొరకే నేను ఎదురు చూస్తావునా ఎవడన్నా మొనగాడు ఏదైనా పార్టీ మేము ఇస్తామని చెప్పమనండి కేంద్రం నుంచి చెప్పించండి చూద్దాం మొనగాళ్ళు అయితే మీ కేంద్ర పార్టీల నుంచి చెప్పమనండి కానీ చేతగాని మాటలు మీరు మాట్లాడకండి పేదవాడి కడుపు కొట్టకండి పేదవాడి కడుపు కొడితే ఉసురు తగిలిపోతారు పాపం తగులుతుందని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నమస్కారం మనము వాటన్నిటికంటే మించిన స్కీమ్ ఇది వాటన్నిటికంటే కూడా మించిన స్కీము ఈ 10 లక్షల స్కీమ్ గతంలో ప్రభుత్వం ఏమేం చెప్పిందో వాటన్నిటికంటే మించిన స్కీము బతికే స్కీము బతుకుదేరువు స్కీము ఈ యొక్క దళిత బంధు స్కీమ్ ఇవన్నీ మర్చిపోండి మీరు రాబోయే కాలాన్ని మీరు దృష్టిలో పెట్టుకుందాం రాబోయే కాలంలో ఆ స్కీమ్ను అమలు చేసుకోగలిగితే ప్రతి ఒక్కరు బతుకుతారు అందరికీ న్యాయం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంతకుముందే చెప్పాను నేను ఇప్పుడు రైతు బంధు ఉంది దాంట్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు డబ్బున్నోళ్ళు ఎవరైనా సరే అందరికీ అందింది ఆ స్కీమ్ దానివల్ల అదేవిధంగా ఇలా రైతు కూలీలు దళితులకు భూములు లేవు పేద ప్రజలు ఇంకా మిగతా కులాలలో కూడా ఉండేటువంటి వాళ్ళకు కూడా రేపు రాబోయే కాలంలో అందరికీ న్యాయం జరగాలనేది నా ఉద్దేశం కాబట్టి ఇవాళ అది జరగలేదు అది ఇంప్లిమెంట్ చేయి అది జరగలేదు కాబట్టి ఇది వద్దు ఇది బంద్ చేయి అంటే అది ఎట సాధ్యమండి అది సాధ్యం కాదు ఆ రకంగా మాట్లాడవలసినటువంటి అవసరం లేదు దయచేసి ఈ స్కీమ్ ఒక్కటి అమలు చేస్తే అన్నిటికీ మించిన స్కీము వాటన్నిటిని పక్కన పెట్టి ఇది ఒక్కటి అమలైనా మన దళిత జాతి అంత బతుదర అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా మీరు ఒకటి గమనించాలి ఎవరికి తెలిసినవి ఎవరికి తెలియలేదు అనేది నాకు తెలియదు కానీ ఇన్ని డబ్బులు సంపాదించడం అయితే నేనైతే చూడలేదామే నేను కూడా 30 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా ఇంత డబ్బు సంపాదించడం అనేది అయితే నేనైతే చూడలేదు వాస్తవం ఎన్నో ఎకరం కబ్జా పెట్టినట్టు చూసిందేమో కానీ 100 ఎకరాల భూమి చేతుల్లో ఉన్నాయనేటువంటిది 40 ఎకరాల భూమి దళిత అసైన్డ్ భూములు ఉన్నాయనేటువంటిది ఎక్కడ చూసినామండి ఈ 40 ఎకరాల భూమిని ఇప్పటికి కూడా వాపసు ఇవ్వాలనే నేను చెప్తా ఉన్నా డిమాండ్ చేస్తాను ఏమన్నా నీకు క్రెడిబిలిటీ ఉండాలంటే రాబోయే కాలంలో నువ్వు ఒక లీడర్గా నేను అందుకనే మొట్టమొదట నేను స్పందించిన రోజు చెప్పా ఆ భూములు వాపసు ఇస్తేనే నీకు విలువ ఉంటుందనే మాట కూడా చెప్పా కాబట్టి ఆ భూములు వెంటనే వాపసు ఇవ్వాలని కూడా మరొకసారి ఆలయ భూములు అసైన్డ్ మా దళితులై గుంజుకోవాల్సిన అవసరం ఏముందా అన్ని ఎకరాల భూమి ఉండగా ఇవి గుంజుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది కాబట్టి వీటన్నింటిని కూడా వాపసు ఇవ్వాలని మరొకసారి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఆయన హుజూరాబాద్ ప్రచారానికి వెళ్ళినట్టే లెక్క కడతాము ఇప్పుడు మీరంతా మనం అంతా మాట్లాడుకుంటుంటే వెళుతా దాని సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళుతా ఆయనకు వ్యతిరేకంగా ఆయన ఓడిచ్చే వస్తా నేను దాంట్లో ఇబ్బంది లేదు ఇప్పుడు నేను రాజకీయంగా ఇప్పటిదాకా నేను ఆలోచించలేదు నాకు నచ్చిన స్కీమ్ అన్నా ఈ స్కీమ్ విషయంలో వెనుకకు పోయేది లేదు ఈ స్కీముకు నూటికి 100 సార్లు నేను అమలు చేస్తా అని బట్టి విక్రమార్క గారు తమ్మినేని వీరభద్రం గారు వెంకటరెడ్డి గారు ప్రతిపక్ష పార్టీలు అందరం కూడా ఉన్నాం అందరి ముందు ఆయన చెప్పింది ఏంటంటే 80 లక్షల కోట్లైనా నేను పెట్టి తీరుతా ఈ స్కీమ్ అమలు చేస్తా ఏదన్నా కానీ నిన్న మొన్నటిదాకా ఇరిగేషన్ పెట్టాను ఇతర స్కీమ్లో పెట్టాను ఈసారి దళితుల కోసం పెడతా అనే మాట ఆయన స్వయంగా చెప్పాడు చెప్పడమే కాక డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ చేశాడు ఉద్యోగాల విషయంలో
60,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి విషయం మనం అక్కడ డిస్కస్ చేసిన విషయమే అనౌన్స్ చేశాడు. దళితులకు ప్రమోషన్ల విషయంలో కూడా వెంటనే ఇవ్వాలని అధికారులను ఆదేశించాడు. దళితుల దగ్గర ఎన్ని భూములు ఉన్నాయనేది కూడా 14 లక్షల ఎకరాల భూమి దళితుల చేతుల్లో ఉన్న వాళ్ళకు రైతు బంధు కూడా వాళ్ళకు వస్తున్నటువంటి విషయాన్ని కూడా అక్కడ తేలినటువంటి విషయం. ముఖ్యంగా ఇండ్ల విషయంలో కూడా ఖచ్చితంగా మ్యాసివ్గా వాటిని కట్టిద్దామనేటువంటి విషయం వారు చెప్పినటువంటి విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకా కూడా గ్రామాలలో ఎక్కడైనా మిగిలి ఉన్నటువంటి భూములు గవర్నమెంట్ భూములు ఉంటే ఖచ్చితంగా వాటి అన్నింటి కూడా దళితులకు ఇవ్వాలని చెప్పినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఏ ఒక్క డిపార్ట్మెంట్లో కూడా రిజర్వేషన్ పరంగా ఇది మంజూర్లు ఇచ్చేటువంటి ఏ డిపార్ట్మెంట్ అయినా సరే 15% రిజర్వేషన్ల కింద దళితులకు ఇవ్వాలని ఇంతకుముందు లేదు. ఏ షాప్ అయినా సరే ఏ మంజూర్లు అయినా సరే 100 మంజూర్లు ఉంటే దాంట్లో 15% ఇవ్వాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నాకు మనసు